కరోనా వైరస్ మొత్తం ప్రతి ఒక్కరిని వణికిస్తోంది. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియా ఎంతవరకు యాక్టివ్గా ఉంది ఈ టైంలో, ఈ సందర్భంలో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కొన్ని వీడియోల ఆధారంగా, కొన్ని కొన్ని వార్తల ఆధారంగా స్పందించే పరిస్థితి వచ్చింది అనేది. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే కాస్తంత వ్యతిరేక భావం ఉండేది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కానీ, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు కానీ అవి ఫేక్ అని చెప్పి కొట్టుపారేసేవారు. ఇప్పటికీ ఫేక్ వార్తలు రావట్లేదని నేను అనను. ఖచ్చితంగా ఫేక్ వస్తేనే మనకు కూడా ఎక్సైజ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ వెలువడింది అంటూ ఒక ఫేక్ ప్రచారం రావడం, చివరికి ఆ ఫేక్ లెటర్ సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అంటే రియాక్షన్ కూడా చాలా వేగంగా ఉంది. అదే టైంలో ఆ సోషల్ మీడియాలో వచ్చిన దానిపైన కూడా స్పందించడం, అధికారులు స్పందించడం, పోలీసులు స్పందించడం, ప్రభుత్వం కూడా స్పందించడం. అయితే అప్పటికీ ఒక రకంగా విశ్వసనీయత అనేది రాకపోయినా, కనీసం కొన్ని విషయాల్లో మాత్రం జనాభిప్రాయానికి ప్రతీకలుగా సోషల్ మీడియా మారుతోంది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది అనేది ప్రస్తుత పరిస్థితి. అదే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎందుకంటే సోషల్ మీడియా అంటే వాస్తవానికి ప్రభుత్వాలకు అసలు పడదు, కానీ ఎందుకంటే రాజకీయ పార్టీల మీద, వ్యక్తుల మీద ఎక్కువ బురద జల్లేందుకు చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చాలా అద్భుతంగా ఉపయోగించేసుకుంటూ ఉంటారు. తర్వాత కూడా చిక్కుల్లో పడతారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వార్తలను పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి టైంలో తమకి ఇబ్బంది కలిగితే చాలు, రెగ్యులర్ మీడియాతో ఎలా పంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు చాలా మంది. అందులో కూడా జెన్యున్ పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో తమపై సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే ఒక రకంగా రాజకీయ పార్టీలు రియాక్ట్ అయ్యాయి, అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే రియాక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. ఇదే టైంలో కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా విధించిన లాక్డౌన్లో పోలీసులు కొన్ని చోట్ల ప్రవర్తిస్తున్న తీరు మీద, అలాగే లాక్డౌన్ను నిబంధనలు ఉల్లంఘించి మరి మద్యాన్ని అక్రమంగా తరలించిన తూర్పుగోదావరి జిల్లాలో ఒక సీఐని కూడా సస్పెన్షన్ చేసి 5 లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది. అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ఎంత ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొన్న పెరవల్లో ఒక సీఐని, ఎస్ఐని సస్పెండ్ చేసిన, కడప జిల్లాలో రాజంపేట ఇక్కడ అక్కడ ఒక సీఐని, ఎస్ఐని సస్పెండ్ చేసిన, ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వీడియోలు ఆధారంగానే. సో ఇదే టైంలో అధికారులు కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఇటువంటి సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా శృతి మించిన లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో ఆ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించిన ఎవరో ఒకరు ఏదో ఒక మూల నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మొత్తం మీద సోషల్ మీడియా మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్రత్యేక కేర్ నిఘా పెట్టిందని చెప్పాలి ఒక రకంగా. సో అందరూ అప్రమత్తంగా ఉండాలి, అలాగే సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే మంచిది. ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అటువంటి తగ్గించి నిజమైన ప్రచారాలు చేస్తే సోషల్ మీడియా కూడా వాల్యూ పెరుగుద్ది. విలువలతో, నిజాయితీతో కూడిన వార్తలను, కూడిన పోస్టులను పెడితే ప్రభుత్వాలు కూడా సోషల్ మీడియాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే ముందు అది ఫేకా, కరెక్టా, రైటా తమకు తెలిస్తేనే పెట్టండి, లేదంటే పెట్టద్దు. చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు, తర్వాత మీరు చిక్కుల్లో పడద్దు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.